కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు విచారణ జరుగుతున్నటువంటి సందర్భం ఉదయం నుంచి ఇప్పటి వరకు, మొన్న జరిగినప్పుడు కవిత గారిని అడిగారు, ఏమని అడిగి ఉంటారంటే ఈడి అసలు మీకు వీళ్ళకి సంబంధాలు ఏంటి, అసలు వీళ్ళు వ్యాపారాలు ఎలా చేశారు, లేకపోతే అసలు మీకు ఏంటని మొత్తం తన దగ్గర నుంచి డేటా తీసుకున్నారు. తర్వాత వాళ్ళు చెప్పినటువంటి డేటానంతా తీసుకున్నారు. ఇప్పుడు ఆ డేటాని ఈ డేటాని పెట్టి ఈరోజు తనను విచారిస్తున్నారు. ఈడీ విచారణ ఎప్పుడు కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంటుంది. ముందు మనం చెప్పిందంతా విని, తర్వాత వాళ్ళు చెప్పిందంతా అవతల వాళ్ళు చెప్పింది విని, మధ్యలో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలను సింక్రనైజ్ చేసుకొని ఈరోజు టేబుల్ మీద డిస్కషన్ ఉంటుంది. అందుకనే అరుణ్ రామచంద్ర పిళ్ళైన ఒక్కరనే కాదు, మనీష్ సిసోడియా ఎవరు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, అట్లాగే అమిత్ అరోరా, ఇందులో ఈ కేసులో కవిత గారికి సిసోడియాకి మధ్య ఈ వ్యాపార ఒప్పందాన్ని లిక్కర్ స్కామ్ని కుదర్చడానికి అత్యంత కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తి అమిత్ అరోరా. అమిత్ అరోరాని, మనీష్ సిసోడియాని, అరుణ్ రామచంద్ర పిళ్ళైని, కవితని, ఎందుకంటే సౌత్ గ్రూప్ను ప్రధానంగా లీడ్ చేసినటువంటి వ్యక్తిలో కవిత. కావున వీళ్ళ నలుగురితో విచారణ అంటే చాలా డిఫికల్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఆ రోజు ఏం జరిగింది, మీరు మొన్న ఇది చెప్పారు, వారు ఇది చెప్పారు, కావున మీరు ఇక్కడ లాక్ అయిపోయారు. ఎస్, మీరు మాకు ఎటువంటి అకౌంట్స్ ట్రాన్స్ఫర్ కాలేదన్నారు. గోరంట్ల బిచ్చుబాబు ఇచ్చిన స్టేట్మెంట్లు ఇదిగో, అమిత్ అరోరా ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇదిగో అండి, మరి రామచంద్ర పిళ్ళ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇదిగో అండి, బోయినపల్లి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఇదిగో అండి. ఇలా చెప్పినప్పుడు టేబుల్ మీద విత్ అకౌంట్స్ తోటి, విత్ ఫోన్స్ తోటి, విత్ వీళ్ళు చేసిన చార్ట్స్ తోటి, వీళ్ళు జరిగిన ట్రాన్సాక్షన్స్ తోటి, గతంలో వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ తోటి కనుక బయట పెడితే ఇంకా కేసులో ఏ రకంగా డైవర్షన్ అవుతుంది? తను తననే లాక్ చేసేస్తారు. అమిత్ అరోరా గతంలో అప్రూవర్గా మారాడు కొన్ని, తను కూడా ఇప్పుడు తనేం చెప్తాడు, మొత్తం కవిత గారే చేయించారని చెప్తారు. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వాళ్ళు తప్పుకోవటం కోసం ప్రధాన పాత్రధారులైనటువంటి కవిత గారి పైన మొత్తం చెప్పేసేయచ్చు. ఎందుకంటే వాళ్ళకు వచ్చింది లేదు, వాళ్ళకి పోయేది లేదు. కవిత ఉంటేనే మనం బయటపడతామని కూడా భావించవచ్చు. కవితను తప్పించేస్తే మనం ఇరుక్కుపోతామని వాళ్ళు భావించి కవితనే ముందు పెట్టి వాళ్ళందరూ మేము సేఫ్ గేమ్ ఆడాలని అనుకోవచ్చు. ఎందుకనంటే ఇక్కడ కుటుంబ బంధాలు ఏమీ లేవు, ఓన్లీ వ్యాపార బంధాలు. వారు ఢిల్లీ, మనం తెలంగాణ హైదరాబాద్, వాళ్ళ వ్యాపారం వాళ్ళది, మన వ్యాపారం మంది, కలిసి చేసాం, ఇరుక్కున్నాం. ఇరుక్కున్నప్పుడు ఇప్పుడు కవిత గారిని తప్పిస్తే వాళ్ళని బయటికి తెచ్చేవాళ్ళు ఉండరు. కవిత గారిని కూడా ఇరికించుకొని మనతో పాటు ఉంచుకుంటే కవిత గారు బయటకు వస్తారు, వారితో పాటు మనం కూడా బయటకు వస్తామని చిన్న లాజిక్, చిన్న మ్యాజిక్, చిన్న స్ట్రాటజీ ఎవరైనా వహించేదే. అందులో ఎవరు కూడా వాళ్ళు తొందరగా పక్కన నెట్టేస్తే పోతుంది కదా అనే భావంతో ఉంటారు. వాళ్ళు అడుగుతారు కదా బిజినెస్ మ్యాగ్నెట్స్, అందుకని పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ అంతా టుకిడి బిగిడి వారు వస్తారు. చంద్రారెడ్డి తప్ప, మాగుంట వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ పెద్ద అయినట్లేరు. సరే, ఏదన్నా కానీ ఇప్పుడు ఇది నడుస్తూ ఉంది. సరే, చూడాలి మరి ఏం జరిగిద్ది. రేపు మాగుంట శ్రీనివాసరెడ్డిని కూడా రమ్మన్నారు కావున, మాగుంట శ్రీనివాసరెడ్డిని కవితని కలిపి అంటే ఈరోజు అరెస్ట్ చేయొచ్చు, లేదంటే రేపు మార్నింగ్ మరలా నోటీస్ ఇస్తున్నారు, రేపు మార్నింగ్ రావాలని చెప్పొచ్చు. రేపు కవిత, మాగుంట శ్రీనివాసరెడ్డి, అరుణ్ రామచంద్ర పిళ్ళై, మనీష్ సిసోడియా, అమిత్ అరోరా, వీళ్ళందరినీ కూడా పిలవచ్చు. అసలు వీళ్ళందరినీ పిలిచి కనుక విచారణ జరిగే పనికైతే అసలు ముందు చాలా ముందు జైలు కంటే కూడా ఈ విచారణ చాలా టఫ్గా ఉంటుంది. అందుకనే గతంలో తను దాన్ని బాయ్కాట్ చేయాలని స్కిప్ చేసిన పరిస్థితి ఉందనిపిస్తుంది. ఎందుకంటే ఆ విచారణ చాలా వేరుగా ఉంటుంది కదా, అంటే క్వశ్చన్స్ అంటే లాక్ అయిపోతాం మనకు తెలవకుండా. కావున మరి ఇబ్బందికరమైన అంశం, మరి చూద్దాం మరి ఈ అంశానికి సంబంధించి ఏం జరిగిద్ది అనేటువంటిది. రైట్.